अंचायती దొంగలెవరో దొరలెవరో తెలుసుకోలేరు తీరలు నగలు తెచ్చాడే వచ్చాడే ఏంటా కంగారు రౌడీలు ఎవరందరం కొస్తున్నారా అబ్బే धर्मय्य गार अम्मायि कदु पेरु राधा सुंदरी वट्टि राधेनंडि गट्टि राधे सुंदरी ना पेरु राजा भुजंगराव ओहो मा सेक्रेटरी रोड्डु मीद उन्नाडु अंचेत नन्नु गुरिंचि नेने चेप्पुकोवाल्सि वस्तुंदि ई पोलालन्नी मावे नीकु एं कावालो कोसुकोवच्चु अब्बे एं अक्कर्लेदंडि अय्यो सुंदरी माट नेनु अंदगाण्णि अनि आडाळ्ळंदरू अनुकुंटुंटारट నాకు ముఖస్తుతి నచ్చదు నేను విన్ను విన్నా నమ్మను ఇలాగే నేను మద్రాస్ బొంబాయి కలకత్తా క్యాంపులకు వెళ్ళినప్పుడు మిస్టర్ భుజంగం ప్లీజ్ మ్యారీ మీ అని ఆడాలందరూ నా మీద పడుతుంటారు నేను అంటాను నాకు మీరు ఎవ్వరూ అక్కర్లేదు నాకు ఒక స్వప్న సుందరి ఉంది అంటాను ఎవరా స్వప్న సుందరి అంటారు వాళ్ళు ఏమో నాకే తెలియదు నేను ఎలా చెప్పను అంటాను అంతే ఇన్నాళ్ళకి ఇవాళ ఇందాక కళ్ళారా కన్నాను దేవుడే ఆ సుందరిని నా ఎదురుగుండా పంపించాడు ఢీ కొట్టించాడు పెళ్లి చేసుకో అంటున్నాడు ఇది నిజమా కల पट्टपगलाये अंदुलो निद्रे पोलदे गोबकि देब्ब तगिलिते ना गुंडेकि देब्ब तगिलिनट्टुंदि పన్ను పుచ్చిన దవళ వస్తాయి నాన్ సెన్స్ ముచ్చెల లాంటి పళ్ళున్న దొరగారిని పట్టుకొని పన్ను పుచ్చిందంటావా చూడు కళ్ళు పెట్టి చూడు మరి ఓనే పన్ను పుచ్చకపోతే అమ్మవారు అనుగ్రహించిన గోబల వస్తాయి దంత సంహారణ అని ఒకే ఒక ఔషధం ఉంది దంత సంహారణ ఏం లేదు పళ్ళు రాలిపో అది దంత సోలాహరణ దంత సోలాహరి అదే అన్నావా అదే అన్నా అయితే వెళ్ళి వీళ్ళ తెలివితేటలు ఊరేగించా వీళ్ళిద్దరు కలిసి సంతానాన్ని పంపించేటట్టున్నారే సార్ వకీలుకి వైద్యుడికి నిజం చెప్పాలంటారు లేకపోతే మా బావ పిప్పి పొట్టుకు మందేసేస్తాడు మీ ముచ్చాలంటే 32 పళ్ళు తప్పకుండా సరిపోతాయి అయితే ఆ వైద్యం నాకొద్దు మీ బావనే చేసుకోమను ఓహో దంత వైద్యం కాదు చెంప వైద్యం అన్నమాట చెంపకాయ మిమ్మల్ని కొట్టే దమ్ములు ఎవడకున్నాయండి మీకు మీరే కొట్టుకుని ఉంటారు లేకపోతే అంత చెడ్డపనేం చేశారు మీరు చెడ్డపన కాదురా చెవలయ్య సరసం సరసం అయి ఉంటుంది చూడా లేత వెళ్ళు చచ్చా ఆడది కొడితే పడతానా ఆడది కొడితేనే గ్లామర్ సార్ శ్రీకృష్ణ అంతట వాడు తిన్నాడు పోని నా చెవులో చెప్పండి ఫలానా అని అదేరా ఆ పొలం గట్టు మీద కనిపించిందే ఎవరు రాదా ఆ ధర్మయ్య కూతురు రాదే ఆ అమ్మాయి అయితే ఇంకా గ్రామర్ సార్ నన్నే కొట్టుంటే ఫోటో తీయించుకునివండి ఆ అమ్మాయి మిమ్మల్ని కొట్టిందా ఎంత పొగరు ఎంత పొగరు పొగరు ఆ పొగరే అణచాలి ఏ చెయ్యి నన్ను కొట్టిందో ఆ చెయ్యే ముందు రావాలి మందు వేయాలి అంతవరకు ఈ వాపు ఇలాగే ఉండాలంటారా వాపు తగ్గే లోపే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేయాలి అయితే చెప్పిరా నీ కోసమే మొహం వాచి కూర్చున్నారు అని పరసరం నువ్వు నోర్మై ఆ అమ్మాయి ఎలాగొస్తుంది సార్ కావాలంటే పెళ్లి చేసుకుంటానయ్యా కావాలంటేనే దాని పెళ్లి సంబంధం కూడా ఖాయమైపోయిందే అందులో నువ్వు సెకండ్ హ్యాండ్ పెళ్లి కూతురు మనకెందుకు దొరగారు మాత్రం
भारी पोई पदेल लेनी पाप मराताल नौर मुस्कादरी पाप ना माट विनंदी को अंटे कोटि मंदिनि तेस्तानु कोटि मंदि नेनेम चेसुकुनु माट वरस कन्नानु चूडंडी मा अम्मायि शुभलक्ष्मी उंदी चिदिवि दीपं पेट्टवच्चु चेतुलो जर्रुगुड्डु रेख धनरेख जमींदारी योगम आ रेख अच्छं जा जाक्षरंला उंदि सुमंडी जा पक्कन भू कूडा उंदा बावा अरे नुव्वु नार्मै अनकालु चित्तं मंदु ई मंदु कादु स्वामी ना प्राणानिकि मंदु राधा राध रावाले मंदु वेयाले चित्तं एंत माट अन्नारु चूडंडि खायवैन पेळ్లి काकुंडा चेसे महापापं आ उसुरु ना कूतुरु कोडिते दानि पेळ్లి आ पूचि नादि उसुरु गिसुरु 10000 दिगदुडु चेस्ते एगिरिपोतुंदि चित्तं एंत अन्नारु 10000 एंत सार नी बंदंत नोरुमुय चित्तं 10000 अंडि सरे नी बोडि पेद्दल माट एला कादंटानु डब्बिस्तुन्नारु काबट्टि शांतुलु गट्टा चेयिंचुकुंटानु अयिते वेयि चक्रं వేయ్ మరి విఘ్నేశ్వర పూజ ఎంత కావాలి వేయదాలా ఆ ఇక్కడ మీరు పడుకోండి యాగంగా ముహూర్తం పెట్టుకొని వచ్చేస్తాను సార్ ఏరా ఏం లేదు సార్ మా సుబ్బుల చేతిలో జా ఉందని చెప్పాడు సార్ మా బావ మీ చేతిలో సూ ఉందేమో అని భయపడుతున్నానండి అంటే ఏం చేస్తావరా ఏం చేస్తానా చాకు పెట్టి చెక్కేస్తాను సార్ మీరు దొరైనా సరే దేవుడైనా సరే సుబ్బా మీ ప్రేమ కబ్బు ఏయ్ రాబోయ్ ఏంటి సార్